యువనేత నారా లోకేష్ బాబు యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జోష్ణలత పేర్కొన్నారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు గూడూరు గడియారం స్తంభం వద్ద ఘనంగా జరిగాయి. నారా లోకేష్ యువసేన అధ్యక్షుడు గోను విక్రమ్ ఆధ్వర్యంలో లోకేష్ 34వ జన్మదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ నారా లోకేష్ యువ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యకర్తలందరూ సహకరించి పార్టీని బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. రాధా జోష్ణలత మాట్లాడుతూ కార్యకర్తలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి 55 లక్షల మంది కార్యకర్తలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి లోకేష్ అని అభినందించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సీలం కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు ప్రసాద్ గౌడ్, నాయకులు మనపాటి రవీంద్రబాబు, భారతి, పడియాల శ్రీహరి, గోను శివకుమార్, ఔరంగ్ బాషా, కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, శ్రీనివాసులు, కల్పన, షంషీరా, మస్తానమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. జెడ్పీ బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్ కి 500 కాలేజ్ వరకు బుక్స్ ఇచ్చాము. ఆ బుక్స్ వల్ల మంచి రిజల్ట్ వచ్చింది, చాలా పిల్లలకి చాలా బాగా ఉపయోగపడిందని ఆ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ ఇద్దరు చాలా అభినందించినారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇంకా జరుపుకుంటూ పోవాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ ఈ కేక్ కట్ చేయటం, అదేవిధంగా ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోగులకు బ్రెడ్ పండ్లు పంపకం, అదేవిధంగా 1వ వారంలో పొనకా శివకుమార్ రెడ్డి గారి దాతృత్వంతో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇటువంటి మేము చేసే ప్రతి మంచి కార్యక్రమానికి మా వెన్నుండి మమ్మల్ని ముందుకు నడిపించే పెద్దలకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా లోకేష్ బాబు గారు, ఆయన అమెరికాలో ఎంబీఏ చేసి వచ్చినా కానీ కార్యకర్తల కోసం ఏం చేయాలని చెప్పి ఎప్పుడు తాపత్రయపడే వ్యక్తి. గతంలో పార్టీ అంటే అందరికీ సభ్యత్వం వంటి బుక్స్ ఇచ్చేవాళ్ళు, అవి రాసి పంపించేవాళ్ళు, అవి జిల్లా ఆఫీస్ వరకు పోయేట్టుగా లేదా స్టేట్ పార్టీ ఆఫీస్ దాకా పోతున్నాయో లేదో కూడా ఎవరికి తెలిసేది కాదు. అటువంటి పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు ప్రతి కార్యకర్తకి పార్టీ అండగా ఉండాలన్న ఉద్దేశంతో టెక్నాలజీని ఉపయోగించుకొని మొట్టమొదటిసారిగా నూతన విధానంతో ఒక ట్యాప్ ఒక సాఫ్ట్వేర్ రెడీ చేసి ట్యాప్స్ ఇచ్చి వాటి ద్వారా ప్రతి కార్యకర్తని ఎన్రోల్ చేసుకొని వాళ్ళకి సభ్యత్వం నమోదు జరిగింది. ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ మన గూడూరు టౌన్లో ఆయనకి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆయన ఊరేళ్ళు ఆయన అవసరాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కుటుంబ గారికి ధన్యవాదాలు. నారా లోకేష్ గారు పుట్టిన సందర్భంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న యువత అందరూ కూడా నా ధన్యవాదాలు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ గారికి, వారి కుటుంబానికి, మనందరం కూడా ఆయనకి ఎక్కువ ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కలిసి పార్టీ ఇంకా కూడా 2019లో కూడా తిరిగి తెలుగుదేశం అధికారంలో తెచ్చేందుకు ఆయన వెన్నుముకలాగా ఉంటాడని చెప్పి ఆయన ఎప్పుడూ పార్టీకి అండగుండేందుకు మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కాలంలో ఈ రాష్ట్ర దశ దిశ నిర్ణయించే మన నాయకుడు నారా లోకేష్ బాబు గారికి ముందుగా మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పార్టీని మునుముందు నడిపించే దాంట్లో మనందరం కూడా నారా లోకేష్ గారి వెనువెట్టుండి భవిష్యత్తు నాయకత్వాన్ని నిర్ణయించవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఉత్సాహవంతుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మన గూడూరులో యువసేన తరఫున మన విక్కీ గారు ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే రాబోయే ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పి ఇందాక విక్కీ చెప్పారు. చాల లోకేష్ గారు ముఖ్యమంత్రి వర్యులుగా మనందరం కూడా చూస్తామని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ ఈ యొక్క ఎక్కువగా
యువత ముందుకు వచ్చి దేశాన్ని ఎంతో వెన్నెముకగా నడిపించాల్సినటువంటి ఈ యొక్క దశలో మనకు ఈ యొక్క యువ నాయకుడిగా మన నారా లోకేష్ గారు టీడీపీ యొక్క విధానాన్ని ఆయన పగ్గాలు పట్టుకొని ఆయన యొక్క దేశాన్ని అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ని మంచి ఆరోగ్య అభివృద్ధిలో తీసుకొచ్చేదానికి ముందంజలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నుండి నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉంటూ అదేవిధంగా ఈ యొక్క మన యొక్క భారతదేశాన్నే కాకుండా మన యొక్క ఆంధ్రప్రదేశ్ని కాకుండా భారతదేశాన్ని కూడా మంచి ఒక విధానంలో నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా మరియు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న నారా లోకేష్ గారి 33వ జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమైన విషయం. గతంలో కూడా 2015లో కూడా జన్మదిన వేడుకలు జరపడం, పేదలైనటువంటి విద్యార్థులకు వాళ్ళ కాలేజీని బుక్స్ ఇవ్వడం, వాళ్ళ ఉన్నత స్థాయికి ఎదిగేదానికి ఈ నారా యువసేన ముందుకు రావడం చాలా అభినందనీయమైన విషయం. ఈ విధంగా సంక్షేమ నిధి అంటే ఒకటి ఏర్పాటు చేసి కార్యకర్తలకు నేనున్నానని భరోసా ఇచ్చిన ఏకైక నాయకుడు కూడా నారా లోకేష్ గారు. నినాదం ఏంటంటే పార్టీయే దేవాలయం, కార్యకర్తలే దేవుళ్ళు. అన్ని పార్టీలు కూడా ఎలక్షన్లు అయిన తర్వాత కార్యకర్తల్ని పూర్తిగా వదిలేసే పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు ఎవరైతే కష్టకాలంలో 9 సంవత్సరాలు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని జైళ్ళకు పోయి ఆస్తులు పోగొట్టుకొని నష్టం బాగా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అధికారంలో తీసుకొచ్చిన కార్యకర్తలు మనం మరువకూడదని చెప్పి వాళ్ళ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అది 2 లక్షల ప్రమాద బీమా కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే కాలేజీలో ఫ్రీగా సీట్లు కావచ్చు, వాళ్ళకి ఇంకా మన జ్యోస్మంతకర చేతుల మీదుగా ఎంతో మందికి ధన సహాయం కూడా చేశారు పేదవాళ్ళకి. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు లోకేష్ బాబు గారు. ఈరోజు పార్టీకి దశ తీసే అటువైపు చంద్రబాబు గారు ప్రభుత్వ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమైతే లోకేష్ బాబు గారు పార్టీ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై పార్టీ యొక్క అభివృద్ధికి పార్టీ కార్యకర్తల శ్రేయస్సుకి ఏ పార్టీ నాయకుడు చేయని విధంగా ఈరోజు చేస్తున్నారు. నారా లోకేష్ బాబు గారు జన్మదిన శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు గారు పార్టీ పనిచేస్తామని అందరం తెలియజేస్తారు. లోకేష్ బాబు వెన్నంటే ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ముందడుగు వేస్తామని మా కౌన్సిలర్స్ తరఫున మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన విక్రమ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యువతనంతా కూడా ముందుకు తీసుకుపోయేదానికి కంకణం కట్టుకొని పోరాడుతున్న నారా లోకేష్ గారికి పోటీ మద్దతు అందరూ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ నారా లోకేష్ బాబు గారు యువత రాబోతూ మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మన పార్టీని బలోపేతం చేయడానికి అతను కృషంతా చేస్తున్నాడు. కాబట్టి అతను దినదినాభివృద్ధి చెందుతూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు అని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మంచి స్థాయికి తీసుకెళ్లే దానికోసం పార్టీలో గత 10 ఏళ్లుగా అధికారం లేనప్పుడు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలందరి కోసం జనరల్గా ఎలక్షన్ అయిన తర్వాత అందరూ మర్చిపోతుంటారు. కానీ కార్యకర్తల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా కార్యకర్తలకు కావాల్సిన అండదండలు అందిస్తూ ఎక్కడ కార్యకర్తలకి ఏమన్నా అనారోగ్యాలు జరిగినా ఏమన్నా మృత్యువాత పడినా వాళ్ళని ఆదుకుంటూ నేనున్నాను అను అంటూ ఒక పార్టీ కోసం ఒక మంచి భరోసా కలిగిన యువ నాయకుడు, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆశాజ్యోతి మహానాయకుడు శ్రీ ఎన్టీ రామారావు గారి మనవడు, నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, బాలకృష్ణ గారి అల్లుడు మేనల్లుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి మన కౌన్సిలర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున రాజకీయ అభిమానులకి మన తెలుగుదేశం పార్టీ అభిమానులకి కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నారా లోకేష్ బాబు గారి 33వ జన్మదినాన్ని మనం అందరం కలిసి ఇక్కడ జరుపుకోవటము. నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకి ధీమాన్ని కలిగిస్తూ వాళ్ళల్లో ఒక ధీమాన్ని కలిగించినటువంటి మహానాయకుడు. ఈయన ఇంకా మంచి మంచి ఆలోచనలతోటి ఒక పేద ప్రజలకి అండగా నిలవాలని పార్టీని బాగా బలోపేతం చేసి ప్రతి ఒక్కరూ పార్టీ వైపు ఆకర్షితులు అయ్యే విధంగా ఈ సంక్షేమ పథకాలు అవి కూడా ఇంకా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా తన ఆలోచనలతోటి రూపొందించాలని ఇంకా ఉన్నతంగా ఎదగాలని ఇంకా ఎన్నో జన్మదినాలు ఇలా జరుపుకోవాలని మనందరం కలిసి జరపాలని కోరుకుంటూ
నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇది మనము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా బుక్స్ పంపిణీ అనేది చేశాము జెడ్పీ హై స్కూల్లో. అలాగే ఈరోజు కూడా హాస్పిటల్లో పండ్లు వార్డులో దుప్పట్లు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఒక మంచి వ్యక్తి బర్త్డే సందర్భంగా చేయడం ఎంతో మంచి విషయం. మీ అందరికీ తెలుసు లోకేష్ గారు ఎలక్షన్స్ ముందర ఒక కీ రోల్ ప్లే చేశారు. ఆయన బాబు వస్తేనే జాబు వస్తుందని ఆ రోజు బాగా క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నారా లోకేష్ గారు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. దానికి నిదర్శనమే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా సుమారు 10,000 మంది విద్యార్థులకు ఉచితంగా విద్య, వాళ్ళకి హాస్టల్ సదుపాయం కానీ, చాలామంది అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వారి పూర్తి విద్యకి సంబంధించిన అన్ని బాధ్యతలు తీసుకొని కూడా వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా నారా లోకేష్ బాబు గారు ఈ జాబ్స్ రావాలంటే యువతలో స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా పూర్తిగా ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కూడా పెట్టి యువతలో స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి జాబ్స్ కూడా జాబ్ మేళా నిర్వహించి ఎంతోమందికి జాబ్స్ ఇచ్చారు ఈ 18 ఏళ్ళ పాలనలో. అలాగే అందరికీ తెలుసు కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. అది మహానాడులో ఆయన అనౌన్స్ చేసి అప్పటి నుంచి కూడా కార్యకర్తలతో ఎవరికైతే అవసరం ఉంటుందో అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్యకు కావచ్చు, ఏదైనా కానీ డైరెక్ట్గా ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్త గురించి ఆయన డేటా ఒక క్షణంలో ఆయన కంప్యూటర్లో ఉంటుంది. ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారు, కార్యకర్తలు ఏం చేస్తున్నారు, ప్రజల్లో ఉండే ఇబ్బందులు ఏంటి అనేసి అక్కడి నుంచి ఆయన మానిటర్ చేస్తుంటారు, ఆపదలు ఆదుకుంటుంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మన గూడూరు నియోజకవర్గంలో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మందికి ధన సహాయం చేసింది మన గూడూరు నియోజకవర్గంలో ప్రజలకే. ఎవ్రీ మంత్ కనీసం ఒక 4-5 ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా ఈ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి కూడా ఆయన రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడాను 50,000, 25,000 సహాయం అయితే చేశారు.